మోసే ప్రవక్త దేవుడు పిలిచినప్పుడు నా కొరకు నా ప్రజలను విడిపించుటకెళ్తావా, వారు కన్నీటిని నేను చూస్తుంటున్నాను అంటున్నాడు, వారు మరణ నేను ఆలకిస్తున్నాను అంటున్నాడు, వారు అనుభవిస్తున్న బాధలను నేను గ్రహిస్తున్నాను అన్నాడు. మోసేకి అర్థం కాలేదు, ఇప్పటి వరకు ఏ దేవుని కూడా నేను ఇట్లా చూడలేదే వినలేదే, తన ప్రజలను దుఃఖమును తన దుఃఖమున మార్చుకుంటున్న దేవుడు, తన ప్రజలను బాధలను తన బాధలుగా భావించి కన్నీరు కారుస్తున్న దేవుణ్ణి ఇప్పటి వరకు చూడలేదే. పోతావా? పోతాను, కానీ నువ్వే నన్ను పంపావన్నదికి దేని గుర్తు? దేవుడు అన్నాడు ఒక దర్శనం, ఇదే కొండపై ఇదే పర్వతంపై విడిపింపబడిన ప్రజలతో వచ్చి నీ నాకు ఆరాధన చెల్లిస్తావు. ఇంకా యుద్ధం మొదలు పెట్టలేదు, అప్పుడే వాగ్దానం ఇవ్వబడింది. ఇంకా మోసే పోవలేదు, కానీ వాగ్దానం ఇవ్వబడింది. మోసే గెలిచాడు. ప్రతిసారి ఆయన ఎందుకు గెలిచాడంటే వాగ్దానం చెప్పబడినది ధ్యానించాడు, వాగ్దానం నెరవేరుస్తుందని నమ్మాడు. వాక్కుమారని దేవుడు నీ దేవుడు కనుక ఒకనాడు అదే మోసే పెద్ద ఫారోని గెలించి యుద్ధంలో గెలించి సముద్రముని రెండుగా సీల్చి ప్రజలను పోషించి అదే కొండపై వచ్చి దేవుని ఆరాధించినప్పుడు ఆయన కూర్తెరిగాడు, వాక్కుని చెప్పిన దేవుడు వాక్కుని నెరవేర్చి ఉన్నాడు. కనుక బిడ్డ, నీ కొరకు నాకున్న ప్రణాళిక నాకు మాత్రమే తెలియను, అది బంగార భవిష్యత్తు కొరకని యెరేమియా 29:11 దేవుడు నిన్ను కూర్చు ఉంచిన ప్రణాళిక నెరవేరబోతుంది. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. నా దేవుడు నా జీవితంలో ఆయన చెయ్య తలంచిన కార్యమును చేసి ముగింపబోతున్నాడు. ఆమేన్. ఆటంకాలు తొలగింపబడబోతున్నాయి. ఆమేన్. అంధకార శక్తులు పారిపోబోతున్నాయి. ఆమేన్. వ్యాధులు నయమవబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు పైకి లేపి మోసే తిరిగి వచ్చినప్పుడు ఆరాధించాడు. నీవు కూడా బిడ్డతో ఇక్కడ వచ్చి సాక్ష్యం పలుకపోతున్నావు, నీకు ఉన్న రోగమని నయం చేయబడి స్వస్థతని పొందుకొని ఇక్కడ వచ్చి సాక్ష్యం పలుకపోతున్నావు. నీవు అర్థమే లేదని తెలుసుకోనైతిని, నీవు కనుక లేకపోతే నా బ్రతుకంత శూన్యమై. అందరూ కలిసి పాడదామా, నువ్వు లేక నీవు, అందరూ పాడండి, కన్నీరు కార్చండి. అయ్యా నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా. యేసయ్యా నా జీవితన
చివరి శ్వాసలో నీవు గనక లేకపోతే లేకపోతే నా హృదయ వేదనలో కాకరి శ్వాసలో నీవు గనక లేకపోతే అంతా శూన్యం బ్రతుకంతా శూన్యం అంతా శూన్యం బ్రతుకంతా శూన్యం నా చేయి పట్టి నడిపింప
అక్కడ ఉన్నాడు, చేతి పైకి లేపి చూపిస్తారా, ఎడమ చేయి వినపడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రిస్తాం. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టి. ఎన్ని సంవత్సరం అయిందయ్యా? ఒక్క సంవత్సరం, ఒక నెల, ఒక్క సంవత్సరం వినపడలేని ఎడమ చెవి ఇప్పుడు దేవుడు తాకి స్వస్థపరిచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రిస్తాం. హల్లెలూయా. మీలో ఒకరు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండేవాడు, కానీ ఆ అధికారాన్ని దుర్ప్రయోగం చేశావు. దాని వలన నెమ్మది లేకుండా, శాంతి లేకుండా నేను ఒక పాపి అన్నావు. ఎస్ఐ నాలుకను తాకినట్లు దేవుడు నిన్ను కూడా తాకి ఉన్నాడు. ఎవరది? నీ మనసులో ఉన్న గిల్టీ ఫీలింగ్ పోయింది. నా మనసులో నేను ఒక పాపి అని తలంచుకొని కృంగిపోయి నన్ను ఇప్పుడు దేవుడు విడిపించి ఉన్నాడు అని తలంచిన వాడు చేతి పైకి లేపవచ్చు. గిల్టీ ఫీలింగ్ నాలో నుండి పోయింది. పాపాత్ముడు నేను అని తలంచి నేను నన్నే సంఘంలో కట్టేస్తాను. ఇప్పుడు విడుదల పొందుకుంటాను. దేవుడు నన్ను కూడా వాడుకుంటారు, దేవుడు నన్ను కూడా అభిషేకిస్తారు, నాలుక నుండి కూడా దేవుడు నన్ను ఆశీర్వదిస్తారని గ్రహించిన వాడు చేతి పైకి లేపండి. ఎవరు గ్రహించలేదా? దేవుడు నా పాపమన్నీ క్షమించున్నాడు, నన్ను కూడా వాడుకుంటారని నమ్ముతున్నవాడు. హల్లెలూయా. నలుగురేనా? ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రిస్తాం. హల్లెలూయా. యేషువ వందనం. మీలో చాలామంది నేను చెప్పిన కదా, పరిశుద్ధ ఆత్మ ఉన్నాడే తప్ప మార్పు రాలేదు. కనుక ఆది 1:3 యెహోవా దేవుని వాక్ని ఉపయోగించినప్పుడు, వెలుగు వచ్చునుగాక అని చెప్పినప్పుడు, చీకటితో నిండిన భూమి మీద వెలుగు వచ్చినట్లు నాకు పరిశుద్ధ ఆత్మ అభిషేకం కావాలని దాగముతో వచ్చిన వాడు 17 చేతుని పైకి లేపిన ఎవరు? పరిశుద్ధ ఆత్మ అభిషేకం నాకు కావాలని తలంచిన వారు. ఇప్పుడు వరకు నీకు అభిషేకం లేదు, అనుభవం లేదు. కొంతమంది ఎగురుతారా? ఎందుకు ఎగురుతారు? కొంతమంది దబ్బబ్బబ్బ అంటారా? ఎందుకు చెప్తున్నారు? నీ చూసినే ఉన్నవాడు కనుక నీకు తెలియదు ఏమి జరుగుతుంది. ఫాదర్ చెప్తున్నారే సెవి స్వస్థమైందని, అది నిజమా అని చాలా డౌట్స్ ఉన్నవాడు 17 చేతుని పైకి లేపండి. అందరు చేతుని పైకి లేపి, ఎవరెవరికి అభిషేకం కావాలో, ఇది అభిషేక రోజు. వాక్కుని పంపిన అది దానిని చేసి ముగిస్తుంది. అభిషేకం కావాలని ఒక పరిశుద్ధాత్మ పాట పాడి దేవుని ఆరాధిస్తాం. దివ్యాత్మా దిగిరమ్ము నూతనీకరించుము నా జీవితానే. 17 మాత్రం దయచేసి ముందుకు వచ్చేయండి. అభిషేకం కావాలి, అగ్ని అభిషేకం. అందరూ రాకూడదు. 17 నాకు అగ్ని అభిషేకం కావాలి. ఎందుకనగా దేవుడు పెద్ద పెద్ద కార్యం చెయ్యాలి నన్ను పిలుస్తుండగా నేను ఎప్పుడు పాపాత్ములు అంటున్నాడు, బలహీనుడు అంటున్నాడు, బూతు మాటలు మాట్లాడుతుంటాడు, చదువులేని అంటున్నాడు. నన్ను కూర్చో ఎప్పుడు నాలో నెగటివ్ స్పిరిట్ ఉంది. కానీ దైవశక్తి నాలో రావాలి, అగ్ని అభిషేకం నాకు రావాలి. దేవుని అపారమైన శక్తి నా మీద కుమ్మరించబడి నా కుటుంబములో, నేను ఉన్న సంఘములో, నేను ఉన్న గదిలో, నేను ఉన్న దేశములో, నేను ఉన్న రాష్ట్రంలో, నేను ఎక్కడెక్కడ ఉన్నానో ఒక అగ్నిలాగా నేను మారాలి, అగ్నిలాగా ప్రకాశించాలి. చప్పటి దేవుని స్తోత్రించండి. అగ్ని దిగి వస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ అగ్ని రూపమున అడుగుతున్న వారికి ఇవ్వబడుతున్న సమయం. అభిషేకం రీపాల పరబల పరాణి కిరియో ఓర సందరిని కబల సతరి అల్లపరి సందరిని కరిరిరిని. హల్లెలూయా. స్తోతిరం 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 స్తోతిరం. దివ్యాత్మా దిగిరమ్ము నూతనీకరించుము మా జీవితాన్ని.
దేవుని స్తుతించి ఆరాధిస్తాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, మీకే ఆరాధన, మీకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. మీలో ఒక్కరికి శరీరం అంతా ఎండిపోయి, శరీరం ఎండిపోయి, ప్రతి ఒక్క శరీరంలో ఎండిపోయి ఒక పాలిష్ లేదు, మంచిగా శరీరం లేదు, ఎండిన భువిలాగా ఉంది శరీరంలో. వారు మాత్రం నీ స్టేజ్కి రావచ్చు. ఈ శరీరం అంతా ఎండిపోయింది. నూనె అప్లై చేసినా కూడా నీకు అది ఎండిపోయినట్లుగానే కనిపిస్తుంది. కానీ దైవ శక్తి ఈ సమయంలో మిమ్మల్ని అభిషేకిస్తున్న సమయం. ప్రార్థన చేస్తాం. స్తోత్రం, స్తోత్రం. దివ్యాత్మా మా జీవితాన్ని, దివ్యాత్మా కరించుము మా జీవితాన్ని, శ్రమలతో ఉన్నవాడు ఎవరు ఉన్నారో ఒక్కడు పై భాగంలో పళ్ళు, దానికి సంబంధించిన ప్రతి ఒక్క భాగం కూడా బొక్కలు పడి అన్నం తినకుండా పోతున్నవాడు. యేషువ వందనం, యేషువ ఆరాధన, హల్లెలూయా, హల్లెలూయా. సెల్ఫ్ పిటి అంటారు, తనను కూర్చే నేను అట్లనే పాపం అని అట్లా వ్యాధితో కట్టబడిన వాడిని దేవుడు ఈ సమయంలో స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఒక్కరు మీ గోల్డ్, ఆ బంగారం అన్నిటి కూడా దొంగలింపబడినది. ఎవరు ఉన్నారు అట్లా? మీ గోల్డ్ అన్ని కూడా దొంగలింపబడినాయి. అట్లా ఉండినారు, ముందుకు వచ్చాయి. ఈ బంగారం అన్ని కూడా ఎవరో దొంగలించారు. అది ఆది అది నా కష్టంలో ఉన్న బంగారం అన్ని కోల్పోయాను కదా అని కష్టపడుతున్న ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ఆశీర్వదిస్తున్నాడు. ఈ కుమారుని కొరకు ప్రార్థన చేయండి. శరీర భాగం వాళ్ళు మొత్తం కూడా స్వస్థత పరచబడాలని ప్రార్థన చేసుకుందాం. చేతులు పైకి లేపి అభిషేకం, అగ్ని అభిషేకం. అయ్యా, అపోస్తల గ్రంథ 3:6-7 వచనం, తనకు ఏమో ఇస్తాడని ఆయన పేదరుని యోహాన్ని చూడగా వారు, మా దగ్గర బంగారము వెండి లేదు, మాలో ఉన్నదని మీకు వసుగుతున్నాము, నాజరేతు యేసుక్రీస్తు నామమున చెప్పుతున్నాను లేచి నడవమన్నప్పుడు, పుట్టినప్పుడు అంటే నడవనడు వాడు, కేకలు వేసుకొని ఎగురుతూ ఎగురుతూ సంతోషముతో నడిచినాడు దేవా. ఈరోజు కూడా అదే యేసు అనే శక్తితో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను అభిషేకించు. ప్రత్యేక విధంగా ఈ బిడ్డని తాకి స్వస్థపరిచి నడిపించమని మన నాథుడని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నూతనీకరించుము మా జీవితాన్ని.
అభిషేకించమయ్యా. దుర్రాత్మలు పారిపోగునుగాక, దుర్రాత్మలు బయటపడు, శరీరం నుండి బయట వెళ్ళిపో, బిడ్డలను విడిపించి వెళ్ళిపో. యేసుక్రీస్తు నామమున కాల్చి వేస్తున్నా విడుదల, విడుదల యేసు నామమున. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. Holy name of Jesus, in the holy name of Jesus, the anointed name of Jesus, we release the healing, we release the anointing. Hallelujah. Stotiram, 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 stotiram. Ora ba 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 ba. Ora ba ba shandari di 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 di. Hallelujah. Andaru kuda lechi nilabadi విశ్వాస గ్రంథం చెప్పుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పొంచి పిలాతుని అధికారములకు లోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమెన్. మీరు ప్రేమ కానుకను చేతిలో తీసుకొని సంఘం ముందుగా దాన్ని దేవుడికి సమర్పించుదాం.